సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినా స్మరించినా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందంటారు. దీనిని పురస్కరించుకొని ఈ రోజు తమిళనాడు రాష్ట్రం తిరుచెందూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. దేవతలకు దేవుడు, ఆశ్రిత జన రక్షకుడు, శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే మహిమాన్విత దైవమైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువైన దివ్యధామం తిరుచెందూరు భారతదేశాన ఆగ్నేయ దిక్కున ఉన్న కీర్తి నొందిన సముద్ర తీర పుణ్యక్షేత్రాల్లో తిరుచెందూరు ఒకటి. తమిళనాడులో ఉన్న 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఒకప్పుడు శూరపద్మన్ అనే రాక్షసుడు తన శక్తివంతమైన సైన్యంతో తిరుచెందూరుకు సమీపాన గల వీరమహేంద్రపురంలో సముద్రపు అడుగున కోటలో బస చేయడం వల్ల మురుగన్ దైవ సైన్యం ఈ క్షేత్రంలో బస చేసిందట. ఆ కారణంగానే స్వామి ఆలయం ఇక్కడ నెలకొని ఉంది అంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో మారుమ్రోగే ఈ దివ్యాలయం సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచింది. తిరుచెందూరు ఆలయం ప్రతి హైందవ భక్తునిచే పూజింపబడుతోన్న పవిత్ర యాత్రాస్థలం. దేవాలయపు ప్రధాన భాగమంటపం 124 స్తంభాలు గల విస్తీర్ణ మంటపం. ఈ ప్రాంగణంలో మధ్య భాగంలో ఓ మంటపం దర్శనమిస్తుంది. దీనిని షణ్ముఖ మంటపమని పిలుస్తారు. ఈ మంటపానికి బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తి ఒకటి కానవస్తుంది. ఇంకో పక్క బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తి దృశ్యమానమవుతుంది. షణ్ముఖ విలాస మండపం అనేక రాతి స్తంభాలతో దర్శనమిస్తుంది. ఈ రాతి స్తంభాలపై దుర్గామాత, షణ్ముఖుడు తదితర దేవతామూర్తులు శిలారూపంలో కనిపిస్తారు. ఆయా శిలామూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం షణ్ముఖాయ నమః అంటూ వరుసలో ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రధాన మార్గం దక్షిణాభిముఖంగా ఉంది. మొదటి ఆలయ ప్రాకారం నుంచి తెరుచుకొని ఉంటుంది. దీనినే శిపిలి మంటపం అంటారు. మొదటి ప్రాకారపు దక్షిణ తలుపునకు పడమటి భాగంలో దక్షిణామూర్తి కొలువయ్యాడు. రెండవ ప్రాకారంలో భక్తులకు వల్లీ దేవసేన, చండికేశ్వరుడు, నటరాజు, కాలభైరవుడి శిలామూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని ప్రోది చేస్తాయి. గర్భాలయానికి ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవకులు వీర్తమార్తాండు, వీరకేశవులు చెరోవైపున ఆసీనులై ఉంటారు. ఆ స్వాములను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఈ ప్రాంగణంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తి కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వామిని సేవించిన భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని నమో షణ్ముఖాయ నమో నమః అంటూ భక్తితో కైమోట్పులర్పిస్తారు.
ఈ స్వామిని ఇక్కడ బ్రహ్మచారిగా పరిగణిస్తారు. దేవయానితో వివాహం కావడానికి పూర్వమున్న విగ్రహంగా దీనిని చెబుతారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ మొక్కుబడులలో భాగంగా ఇక్కడ స్వామివారికి కావడిలను సమర్పిస్తారు. పాల కావడి, పన్నీరు కావడి, పుష్ప కావడి, చందన కావడి తదితరాలు ఇందులో భాగం పంచుకుంటాయి. భక్తులు ఆయా కావడుల్ని స్వామివారికి సమర్పించుకుని తమ మొక్కుబడుల్ని తీర్చుకుంటారు. ఈ ఆలయంలో ఏటా జరిగే స్కంద షష్ఠి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.